సీఎం జగన్మోహన్ రెడ్డిపై రౌడీషీట్ ఓపెన్ చేయాలని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ప్రజా ఉద్యమాలు చేస్తున్న వామపక్ష పార్టీల నాయకులపై రౌడీషీట్లు అక్రమ కేసులు బనాయిస్తారా అంటూ ప్రశ్నించారు. ఈ మేరకు అనంతపురం జిల్లా కదిరి పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆర్సీపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వామపక్ష పార్టీల నాయకులు నరసింహ, డాక్టర్ నాగన్న, కదిరప్ప తదితరులు పాల్గొన్నారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. వ్యవహారం వాళ్ళ తీరు ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్య బొంతుల్ని నొక్కిపెట్టే విధంగా ఉంది. వామపక్ష ఉద్యమంలో పనిచేస్తున్నటువంటి వేమయ్య గారి పైన రౌడీషీట్ ఓపెన్ చేయడం అంటే పోలీసుకి ఎంత అత్యుత్సాహం ఉందో అర్థమవుతుంది. ఫస్ట్ మొదట కమ్యూనిస్టు పార్టీల చరిత్ర, కమ్యూనిస్టు పార్టీల యొక్క పని పద్ధతుల మీద పోలీసులు అవగాహన ఉండాలి. వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడే రాజకీయ పార్టీల పట్ల ఏ రకంగా వ్యవహరించాలని స్పష్టంగా చెప్తారు. కమ్యూనిస్టు పార్టీలు అనేది ప్రజా సమస్యలను ఎత్తి చూపడంలో కానీ, లేదా వ్యవస్థలో లోపాలను ఎత్తి చూపడంలో కానీ, లేదా ప్రభుత్వం చేసేటువంటి ప్రజలపైన వేసేటువంటి భారాలకు వ్యతిరేకంగా పోరాటంలో ఉండడం కానీ, ఇవన్నీ కూడా కమ్యూనిస్టు పార్టీలుగా మా బాధ్యతగా ఆ రకంగా ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తూ, రెండవది ప్రజా రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను ఉపయోగించుకుంటూ నిరసన తెలియజేయడం అనేది సర్వసాధారణంగా జరిగే విషయం. ఇంతవరకు ఎక్కడా కూడా రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీల నాయకులపైన రౌడీషీట్లు ఓపెన్ చేయలా. మరి కదిరిలోనే పోలీసులు ఎందుకు ఓపెన్ చేశారో రౌడీషీట్ వాళ్ళు సమాధానం చెప్పాలి. నిజంగా మీకు ఆ రకంగా రౌడీషీట్ ఓపెన్ చేయడానికి సహేతుకమైన కారణాలే ఉంటే పోలీసు వాళ్ళు సమాధానం చెప్పేవాళ్ళు. రాజుకి ఇన్ఫర్మేషన్ యాక్ట్ అప్లై చేస్తున్నా కూడా మీరు ఇవ్వలేని స్థితిలో ఉన్నారంటే ఈ దీన్ని ఏమని అర్థం చేసుకోవాలి? మీ వెనక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయా, లేకపోతే ఇంకేమైనా మీరు ఏం పని కట్టుకొని చేస్తూ ఉన్నారా, లేదా ఒకరి మీద కేసు పెడితే భవిష్యత్తులో ఎవరు కూడా మాట్లాడకుండా భయపెట్టాలని చెప్పి చేస్తూ ఉన్నారా? అంటే మీ వైఖరి ఏంది? రాజ్యాంగం అనేది ఒకటి ఉంది. రాజ్యాంగం మొత్తము ఎక్కడెత్తుకున్నా కూడా పోలీస్ మాన్యువల్ 511 సెక్షన్ కావచ్చు, రాజ్యాంగం కావచ్చు, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కావచ్చు, ఇదంతా కూడా పబ్లిక్ కోసం రాసింది. ఏదో ప్రజాప్రతినిధి కోసము, పోలీసుల కోసమో, నాయకులు మా కోసమో రాసుకుంది కాదు, వ్యవస్థ కోసం. మనం ఒక వ్యవస్థలో ఉన్నాం. ఈ వ్యవస్థ పనిచేయడానికి రాజ్యాంగం కానీ, పోలీస్ మాన్యువల్ కానీ, జ్యుడిషియల్ కానీ. మరి ఈరోజు మీరు ఖచ్చితంగా రౌడీ సీట్ ఎవరు పెట్టాలా? కాంట్రాక్ట్ మటర్లు చేసింటేనో, లేదా అత్యాచారాలు చేసింటేనో, మరి బలవంతపు మటర్లు చేసింటేనో, కూలీలు చేసింటేనో, లాండర్కి ఇబ్బంది పెట్టింటేనో, ఇలాంటివి ఏమైనా అరాచకమైన సంగతులు శక్తులు ఇలాంటివి ఉంటే వాళ్ళపైన రౌడీ సీటర్ పెట్టాలా, వాళ్ళు అదుపు చేయాలా? మీ దానికి మేము ఓకే. మేమెవరు వ్యవస్థ కోసం పనిచేసే వాళ్ళం. మేము వ్యవస్థ కోసం మా జీవితాలు త్యాగాలు చేసిన వాళ్ళం మేము. ఈరోజు అలాంటి మా కమ్యూనిస్టు పైన, మా పైన మీరు రౌడీ సీటు ఓపెన్ చేయడం మీద సంబంధితమని మేము అడుగుతూ ఉన్నాం. ఓసారి మీ అంతరాత్మక ప్రశ్న వేసుకోండి, మీరు చేసింది కరెక్టా? ఒకవేళ ప్రజాప్రతినిధుల యొక్క ఒత్తిడి మీకుంటే ఒకసారి ఆలోచించుకోండి. అధికారం వస్తుంది పోతుంది, ఇంక రెండేళ్ళు ఉంటే ఉండదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఒక ఆర్థిక నేరగాడు అనేది మీరు దృష్టిలో పెట్టుకోండి. మళ్ళీ ఆయన కట్టాలా లక్షలాది కోట్లాది రూపాయలు? మరి కుంభకోణం చేసినటువంటి చరిత్ర ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిది. మళ్ళీ ఆయన పైన కూడా రౌడీ సీటర్ లేదు. వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో సిపిఐ, సిపిఎం, ఆర్సీపీ పార్టీలు మూడు పార్టీలు కలిసి తహసీల్దార్ గారికి, భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు యామయ్య యాదవ్పై రౌడీ సీటు ఓపెన్ చేశారు. దాన్ని తక్షణమే తీసివేయాలని చెప్పి ఈరోజు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ప్రజా సమస్యలపైన సమాజంలో నిరంతరం పోరాడుతున్న వ్యక్తి పైన ఈరోజు నాయకులు కావచ్చు, పోలీసు యంత్రాంగం కావచ్చు, రౌడీ సీటు పెట్టడం అనేది ఈ సమాజంలో సిగ్గుచేటు. ఎందుకంటే రాష్ట్రంలో వామపక్ష పార్టీలు ప్రజా సమస్యలపైన నెలకు 1, 2, 3 అట్లా కేసులు పోతుంటాం, వస్తుంటాం, స్టేషన్ బెయిల్ తీసుకొని వస్తుంటాం. అలాంటివన్నీ ఈరోజు కేసులు ఉన్నాయని చెప్పి ఉద్దేశపూర్వకంగా, కుట్రపూర్వకంగా, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలపైన, ఎదిరించే వ్యక్తులపైన ఈరోజు రౌడీ సీటు చేయడం అనేది చాలా ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా చేస్తున్నారు. కాబట్టి దీనికి తక్షణమే రౌడీ సీటు ఎత్తేయాలని చెప్పి ఈరోజు మేము ఈరోజు ఎంఆర్ఓ గారు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది.